హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాగా బ్లాగ్. ఇవాళ నేను ఫుల్ మక్కాన లోటస్ సీడ్స్తోని ఒక మంచి స్వీట్ ఐటెం చూపిస్తున్నా. బెల్లం వేసి మనం పల్లీల పట్టి ఎలా అయితే చేస్తామో సో ఇది కూడా అలానే చేస్తున్నా నేను. సో దీంట్లో కాల్షియం చాలా ఉంటుంది. ఈ మోకాలు నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉండాలి ఫ్యూచర్లో. అంటే ఇవి రోజు ఒక 4-5 తింటే బాగుంటుంది. పిల్లలు కూడా పెట్టండి, చాలా హెల్దీ, చేసుకోవడం కూడా చాలా ఈజీ, అంత కష్టం కూడా కాదు. ఒక 10 నిమిషాలలో అయితే సో ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను మీకు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్ మక్కాని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా అంటే బ్రేక్ అవ్వవు కదా, మనకి ఫ్రై అయిన తర్వాత ఇలా అంటే చూర అవుతుంది. సో అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. డ్రై రోస్టే చేయండి, నెయ్యి కూడా అవసరం లేదు, డ్రైగానే ఫ్రై చేయాలి. ఈ మక్కాన మన బోన్స్కి చాలా మంచిది, ఫుల్ కాల్షియం ఉంటుంది వీటిలో. సో రోజు ఒక 3-4 తినాలి. జాయింట్ పెయిన్స్ కానీ నీ పెయిన్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాటికి చాలా మంచిది, అవి రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది ఇది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది వీటిలో. చూడండి ఇలా సౌండ్ వస్తుంది కదా, సో ఇలా అవ్వాలి. సో నాకు ఒక 3 మినిట్స్ పట్టింది ఫ్రై చేయడానికి. ఇవి ఫ్రై అయినా ఇప్పుడు ఇవి ఒక బౌల్లో తీసుకుందాం. సో బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో బెల్లం వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టేసేసి ఈ బెల్లం మొత్తం కరిగి మనకి పాకం రావాలి. చూడండి ఇప్పుడు బెల్లం అంతా మెల్ట్ అయింది. సో ఇలా మొత్తం బురుగులు బురుగులు రావాలి. ముదురు పాకం రావాలి మనకి. పల్లి పట్టికి వీటికి ఎట్లయితే మనం ముదురు పాకం తీసుకుంటామో దీనికి కూడా అలానే కావాలి. ఇలా వాటర్లో వేస్తే మనకు తెలుస్తుంది. చూస్తారు ఇలా ముద్ద రావాలి, ఇలా ఇంకొంచెం రావాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ముద్ద. ఇలా రావాలి, ముద్ద రావాలి. బాల్ చేస్తే బాల్ రావాలి. సో అట్లా ఉండాలి పాకం. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మక్కాన వేసేసేయాలి. వేసి ఇంకా మిక్స్ చేయాలి. అంతే, మొత్తం కలుపుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టినా నేను. చూడండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ బెల్లం ఇప్పుడు ఇందులో వేయించుకున్న పల్లీలు ఇలా కచ్చపెక్క దంచుకున్నా నేను. సో ఇది కూడా వేస్తున్నాను. తర్వాత ఒక చెంచా వేయించుకున్న గసగసాలు పాపీ సీడ్స్, ఒక చెంచా వేయించుకున్న నువ్వులు, కొంచెం నెయ్యి. వేసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. అంతే, చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి నువ్వులు పల్లీలు గసగసాలు. సో నాకు ఇది చేయడానికి 10 నిమిషాలు పట్టింది అంతే. ఇవి ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్స్ ఉండొచ్చేమో. సో హెల్దీ స్నాక్ ఇది చాలా. సో అప్పుడప్పుడు రోజు 4-5 తిన్నా కూడా ఏం కాదు. ఇప్పుడు పిల్లలు కూడా అంత స్ట్రాంగ్గా ఎవరు ఉండట్లేదు. సో పిల్లలు కూడా పెట్టండి ఈ హెల్దీ ఫుడ్. ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా తింటారు కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అసలు తింటుంటే ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది ఈ స్నాక్. సో ఇవి ఇప్పుడు ఇలా ముద్ద ముద్ద ఉన్నాయి. చల్లగైన తర్వాత ఇలా విడివిడిగా చేయాలి. ఒక ప్లేట్లో వేసేసుకొని ఇలా ఇలా ఒక్కొక్కటి చేసుకొని సో పెట్టేయచ్చు అన్నమాట, డబ్బాలో వేసుకోవచ్చు. సో ఈ స్నాక్ అయితే మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.